సౌమ్యమండలంలో భాషించేటప్పుడు దానికి సావిత్రి అని పేరు. ఇది ప్రధానంగా చూపిస్తున్నారు. అయితే సవిత అని ఎప్పుడు అనాలి, సూర్య అని ఎప్పుడు అనాలి, మిత్ర అని ఎప్పుడు అనాలి, ఇవన్నీ కూడా మనకు శాస్త్రం చక్కగా నిర్దేశించిందండి. నిజానికి ఒక్కసారి మనం ఆలోచిస్తే మన హిందూ మతం గురించి సూర్యుడికి ఇన్ని పేర్లు ఇంకెక్కడైనా ప్రపంచంలో కనబడతాయా చెప్పండి? ఇన్ని పేర్లు అసలు శాస్త్రాల దాకా ఎందుకు? కొంచెం సామాన్యుల్ని అడిగినా సూర్యుడికి కొన్ని పేర్లు చెప్పండి, వాళ్ళే చెప్పగలరు. ఇప్పుడు ఇక్కడ లేపు అడిగితే ఎవరైనా చెప్పగలరు, సామాన్యులు కూడా. సూర్యుడు, భానుడు, ప్రభాకరుడు, ఇలా మిత్రుడు, రవి, ఎన్నెన్నో చాలా చెప్పచ్చు ఓపికిస్తే. అలాంటి ఇన్ని పేర్లు చెప్పారండి, అర్థం ఏంటి అంటే సూర్యుడిని అంత గొప్పగా అర్థం చేసుకున్నారు మన ఋషులు అని అర్థం. ఇక్కడ అంత చక్కగా అర్థం చేసుకున్నారు, ఆయన ఉన్న రకరకాల శక్తులను పరిశీలించారు, ఒక్కొక్క శక్తి బట్టి ఒక్కొక్క పేరు పెట్టారు. ఎప్పుడు ఏ పేరు అనాలో తెలుసుకోవాలి. అందుకే ఆదిత్య సవితా సూర్య ఖగ పూషా గభస్తిమాన్ అని. ఇక్కడ దీనికి చక్కటి భాష్యం సాయణాచార్యులు రాస్తూ గొప్ప మాట చెప్పారు. ఉదయ పూర్వభాగి సవిత అన్నారు. ఆ ఉదయించడానికి కాస్త ముందు కాలంలో సూర్యుడి యొక్క ప్రకాశం వస్తుందట. ఆ ఉదయాత్పూర్వభాగి సవిత అన్నారు. కనుక సవిత అన్నప్పుడు సావిత్రిని ఉపాసించవలసిన కాలం అక్కడే చెప్పబడింది చూడండి. ఉదయాత్పూర్వభాగి, ఉదయానికి కాస్త ముందు సూర్యభగవాన్ని సవిత అంటారట. అటు తర్వాత ఆయన పేరు ఎలా మారుతోంది? ఆదిత్య అవుతోంది. మొత్తం రోజంతటికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న స్వామిని సూర్య అని అంట. అలాగా మళ్ళీ సూర్యోదయం వరకు సూర్యుడు కొన్ని పేర్లు చెప్పారండి. ఇది ఎలా అంటే అర్ధరాత్రి కనబడ్డ కదా అంటే అర్ధరాత్రి మనకు కనబడ్డగానే ఉంటాడట. ఆయన పగలు కూడా ఉంచిన శక్తి రాత్రి కూడా వివిధ విధాలుగా మనం ప్రసరిస్తూ ఉంటుంది అని చెప్తారు. అలా అర్ధరాత్రి ఉండే సూర్యనామాలు ఉన్నాయి. అలాగే సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఏ ఏ సమయాల్లో సూర్యుడిని ఏ ఏ పేర్లతో పిలవాలో కూడా వేదం చాలా గొప్పగా చెప్పింది. ఇక్కడ సావిత్రి అని చెప్పిన దాంట్లో దీన్నే మనం ఆ ఉదయకాలానికి ఉషకాలం అనే పేరు కూడా ఉన్నది. ఉష రుజాయాం ఉష దాహే అని అర్థ ప్రకారంగా సర్వరోగహరణ శక్తి కలిగిన కాలంట. ఆ కాలంలో సవిత్రి రూపుడైనటువంటి పరమాత్మను కానీ ఆరాధన చేస్తే అన్ని మంగళములు కలుగుతాయి. ఎందుకంటే సుమంగళి అనే మాట ఉషకాలానికి ఉన్న పేరు అది. అందుకు ఉష అని కొందరు పేరు పెట్టుకుంటారంటే సుమంగళి అని అర్థంట. ఉషకాలంలో ఉన్న సూర్యభగవాను యొక్క శక్తియే సుమంగళి అని చెప్పబడుతున్నది. ఉష సూక్తములు మనకు వేదాల్లో ఉన్నాయి, అక్కడ కనబడుతుంది సుమంగళి శబ్దం ఇది. అందుకు ఆ పేరు చెప్పడంలో ఉద్దేశం ఏంటి సుమంగళి అంటే అర్థం? ఆ సమయంలో కానీ ఆ ఉషకాలంలో పరమాత్మని ప్రార్థన చేసినట్లయితే అన్ని సుమంగళము కలుగుతుంది. అందుకే అసౌయస్తామ్రో అరుణవత బభ్రు సుమంగళ అని వేదం కూడా అక్కడ ఆ శబ్దాన్ని ఆ విధంగా సూర్యపరంగా చెప్తున్నది. అయితే అక్కడ రుద్రమంత్రం కదా, అందుకే సూర్యుడు పోయిన రుద్రుడు, ఆయన శక్తి అయిన అమ్మవారు సుమంగళి, ఇంత చక్కగా సరిపోతున్నది. అందుకే ఆ సావిత్రి అన్నప్పుడు ఇన్ని భావాలు గ్రహించవలసిన అవసరం ఉన్నది. అందుకే సావిత్రి ఉపాసన చాలా విశిష్టమైనది. ఈ విధంగా సృష్టికారిణి ప్రేరకురాలు ఇదంతా ఎక్కడి నుంచి చేస్తుంది? ఆవిడ సూర్యమండలంలోంచి చేస్తుంది మనకి. అందుకే ఈ రెండు పనులు సూర్యుని ద్వారానే మనకు లోకంలో కనబడుతుంది. సూర్యుడి ప్రేరక శక్తి సృష్టిలో అందరికీ కూడా కారక శక్తి, ప్రేరక శక్తి, అదే సావిత్రి, అదే సవితాశక్తి, అదే సూర్యుని యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నారు. అందుకే సవిత సర్వభూతానాం సర్వభావాన్ ప్రసూయతే సవితాత్ పావనాచ్చైవ సవిత తేన చొచ్చతే. సవితా శబ్దానికి మనకు అర్థం చూపిస్తున్నారు. సర్వభూతములను వాటి యొక్క ఉనికిని కలిగించేటువంటి వాడు పవిత్రము చేయువాడని మనకు అర్థం ఉందండి. సవితా శబ్దానికి పవిత్రము చేయువాడు. ఆ సమయంలో ఆ సవిత్రు రూపుడైన సూర్యభగవాన్ని ఎవరు ఉపాసన చేస్తున్నారో వారు పవిత్రులవుతారు. అన్నిటికంటే శుద్ధి స్నానం ఏంటంటే సూర్యకిరణం ఉంట. అలాగని అసలు స్నానాలు మానేమని కాదు. ఇక్కడ జలాది స్నానాలు చేసినా సూర్యుడి ముందు ఒక్కసారి నమస్కారం చేసి ఆ కిరణ స్పర్శ పొందాలి. అది సూర్యకిరణ స్పర్శ లేకుండా అసూర్యం పశ్యలా ఉంటే లెక్కలేని రోగాలన్నీ వస్తాయండి. తెలుసుకోవాల్సింది మనకి విటమిన్లు కానీ శరీరానికి కావలసినవన్నీ కూడా ఆయన కిరణముల నుంచి వస్తాయి. అందుకే వాటికి పవిత్రము చేయు శక్తి ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు జలస్నానాదులకు అవకాశం లేనప్పుడు కూడా ఒక్కసారి సూర్యకిరణములు పడేటట్టు నిలబడి ఒక నమస్కారం చేసుకున్న శుద్ధులమవుతాము అని చెప్పారు. ఇది ఒక ప్రక్రియ. ఆ కాంతులు పడుతూ ఉండగా కుడి చెవి మీద కానీ చెయ్యి వేసుకుని ఒక నమస్కారం చేసుకుంటే ఇంకా గొప్పదట. ఎందుకంటే కుడి చెవి గంగాస్థానం, అక్కడ స్పర్శించి సూర్యకిరణాలు తగిలితే అది శుద్ధి జరుగుతుంది అని చెప్తారు. అంటే స్నానాదులకు అవకాశం లేనప్పుడు ఇది ఒక పద్ధతి చెప్పారు. ఇది ఈ విధంగా మనకి పవిత్రకరుడు అని చెప్పడం కోసం పావనాత్ సవిత అని. ఇంకొకటి సవనము అని ఒక వ్యవహారం ఉన్నది. సవనము అంటే యజ్ఞం. కనుక యజ్ఞస్వరూపురాలు అని సావిత్రి శబ్దానికి అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సర్వయజ్ఞములు సూర్యభగవాన్ని ఆధారం చేసుకుని వెళతాయి. అగ్నిహోత్రం ఏమిటో కాదు, సూర్యుడి యొక్క స్వరూపమే. మనం వెళ్ళి సూర్యుల్లో ఆజ్యం వేయలేం కనుక ఆయన వల్ల వచ్చే అగ్నిని ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. తయారు చేసి ఇందులో వేస్తే
అందులో ఉన్నటువంటి అగ్నిదేవుడు తీసుకువెళ్ళి ఆదిత్య మండలంలోకి తీసుకువెళ్తాడట. ఈ క్రమాన్ని మనువు తన స్మృతిలో చెప్తాడు. అనేక ధర్మశాస్త్రాలు చెప్పే వేదాన్ని అనుసరించి అది క్రమంగా అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యము ప్రతిష్ఠతే ఆదిత్యా జాయతే వృష్టి అన్నదా వసుదా దగ్గర కూడా దీనితోనే ప్రారంభించుకున్నాం మనం ఇక్కడ. అందుకు అగ్నిలో వేసినటువంటి ఆహుతులు అగ్నిదేవుడు తీసుకెళ్ళి ఆదిత్య మండలంలోకి తీసుకెళ్తాడట. అక్కడ నుంచి సర్వదేవతలకి వెళతాయట. అక్కడికి వెళ్తే సర్వదేవతలకు ఎందుకు వెళ్ళాయి? అది సర్వదేవతాత్మకమైన తేజోమండలం కనుక అది ఇక్కడ. అక్కడ నుంచి తిరిగి వృష్టి ఎన్ని లభిస్తున్నాయి? వృష్టే రన్నా తదా ప్రజా, వృష్టి వల్లనే అన్నము, దానివల్ల సంతానము. అంటే సృష్టికారకుడు మళ్ళీ ఆయన అయ్యాడు కదా. కనుక సవనం అనగా యజ్ఞము, యజ్ఞస్వరూపుడు. ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ. క్రతువులు, క్రతువుల ఫలము ఆయనే అని చెప్పినప్పుడు క్రతువే సవనము, వాటి యొక్క స్వరూపుడు గనక ఆయన యజ్ఞస్వరూపుడని మరొక అర్థం. ఇప్పుడు సావిత్రి అంటే యజ్ఞస్వరూపురాలు. ఇంకొకటి శ్రవణ శబ్దానికి అర్థం చెప్తూ, శ్రవణం స్యందనార్థే చ ధాతురేష నిపాత్యతే. శ్రవణము, స్రవించుట అనే దాని నుంచి చూశారు. ఇది స్యందనము అని అంటే జారుట అనేటువంటి అర్థంలోంచి తీసుకున్నట్ట. ఈ జారుతున్నది ఏంటంటే తేజస్సు. తేజస్సు జారి సృష్టి జరుగుతుందట. శ్రవణే తేజసోత్పత్తి సావిత్రి తేన కథ్యతే. ఈ మాటకు ఉన్నటువంటి లోతైన అర్థం చూస్తే వేద ఋషుల యొక్క జ్ఞానానికి మనం నమస్కారం చేసుకుంటాం. ఇప్పుడు తేజస్సు స్రవించి దాని నుంచి ఉత్పత్తి జరుగుతున్నది అన్నారు. ఈ తేజస్సు స్రవించి అంటే ఎప్పుడైనా జారుట అంటే క్రిందికి వచ్చటే కదా. అలా మనం పరిశీలిస్తే సూర్యమండలం నుంచి ఆయన యొక్క తేజస్సు భూమి మీదకి జారి స్యందనమై స్రవించి వస్తుంది. అది వస్తూనే రకరకాల బీజములుగా సృష్టిగా అవుతున్నది. కనుక భగవాన్ని ఎందున్నటువంటి తేజస్సు ఆ సూర్యమండలము ద్వారా క్రిందికి వచ్చి దానితో సృష్టి జరుగుతున్నది. అంత సూర్యుని మనం ఎందుకు నమస్కారం చేస్తున్న తేజస్సు మన దాకా వస్తుంది గనక. అందుకు ఆ స్రవించుతున్నటువంటి తేజస్సే ఆ తేజస్సు కలవాడు గనక సవిత అని, ఆయనకు అభిన్నురాలైనటువంటి శక్తి గనక సావిత్రి అనే అర్థాన్ని అంత జగ్గా చెప్పారు. ఇది కూడా ఆ విధమైన అమ్మ కారుణ్యాన్ని తెలియజేస్తున్నటువంటి నామం ఇది. అందుకు సవనము అంటే యజ్ఞము. యజ్ఞం అనే ధాతువుకు కూడా యజ్, సేవాయాం, పూజ, అర్చన అని. అందుకు సవనము అంటే అర్చించుట అని అర్థం. అంటే యజ్ఞానికి ఆ అర్థం తీసుకుని త్రిదశైరచితాదేవి వేద యాగేష పూజిత భావశుద్ధి స్వరూపాచ సావిత్రి తేన సా స్మృత. ఇవన్నీ కూడా శాస్త్రం ఇచ్చిన సావిత్రి నామ నిర్వచనములు. ఈ నామ నిర్వచనములతో మనం సావిత్రి నామాన్ని సిద్ధి పొందించుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే నామార్థ విచారణయే సిద్ధి, అదే పెద్ద జపం. నామాన్ని వల్లవేయడం కంటే నామ అర్థభావన చెయ్యడమే సిద్ధి. ఇది తెలుసుకోవాల్సింది. అదే పారాయణం. అది మొదటి రెండు రోజులు చెప్పిన ఉపోద్ఘాతం. రెండు రోజులతో మర్చిపోతారేమో అని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. ఈ సావిత్రి నామ విచారంలో గొప్ప విషయం ఇది. కనుక సవనము అంటే అర్చించుట. ఎవరి చేత అర్చింపబడుతుందా తల్లి? ఎవరి చేత అర్చింపబడ్డం లేదా తల్లి? అంటే నీ ప్రశ్న వేయాలి. కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ అంటున్నాడు అర్జునుడు. నిన్ను చూసి ఎవరయ్యా దండం పెట్టకుండా ఉండగలరు అని. అందరి చేత నమస్కరింపబడుతున్నది. అయితే మనమందరం నమస్కరించే దేవతలు కూడా తల్లిని నమస్కరిస్తున్నారు గనక త్రిదశైరచితాదేవి వేద యాగేషు పూజిత. వేదయాగములు అంటే వైదికమైన యాగములు అని చెప్పుకోవచ్చు. వేదాది శాస్త్రముల యందు యాగములందు కూడా ఆరాధింపబడుతున్న తల్లి. అలా ఆరాధిస్తే ఏమొస్తుంది? భావశుద్ధి స్వరూప. కనుక సావిత్రి శబ్దానికి మరొక అర్థం చెప్తున్నారు, భావశుద్ధి స్వరూప. ఇందాక చెప్పిన పావనము చేస్తుంది అనే భావమే ఇక్కడ. అందుకు సావిత్రి ఆరాధన వల్ల ఏం జరుగుతుంది అంటే భావశుద్ధి ఏర్పడుతుంది. అదొక్కటి ఏర్పడితే చాలండి, అన్నీ లభిస్తాయి. ఎందుకంటే చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా అన్నాడు ఒక యోగి. చిత్తశుద్ధి అంటే మనకేంటో తెలియక చాలామంది దానికి ఏవేవో అర్థం చెప్తారు. చిత్తశుద్ధి అనే మాటకు మనకు అర్థం తెలుసా? శాస్త్రపరంగా చిత్తశుద్ధి అంటే ఇవాళేదో మనం హాయిగా ఉన్నట్టు అనిపించి నేను చాలా ప్యూర్ అండి అనుకుంటాం, అది కాదు చిత్తశుద్ధి అంటే. చిత్తశుద్ధి అంటే అనేక జన్మల నుంచి మన చిత్తానికి పట్టిన మాలిన్యాలు వదలాలంటే, కర్మ మాలిన్యాలు అవి వదిలించుకోవడం అంత తేలిక కాదు. చిత్తశుద్ధి కోసమే సంస్కారములు అని చెప్పబడుతున్నాయని సంస్కార ప్రక్రియలో చెప్పినటువంటి నిర్వచనం. కానీ సంస్కారములు ఎందుకు? చిత్తశుద్ధి కోసం. సంస్కారములు అంటే మనల్ని మనం సంస్కరించుకుని భగవంతుణ్ణి ఆరాధించడానికి యోగ్యంగా మారడం, అది అనమాట. ఎందుకంటే భగవద్ ఆరాధనకి యోగ్యంగా ఉండాలి కదా. ఆ యోగ్యతే సంస్కారం. అది మనకి అక్కడ జాత సంస్కారం నుంచి అంత్యేష్టి వరకు చెప్పబడే సంస్కారములన్నీ కూడా ఈ ప్రకృతిజమైన దేహాన్ని శుద్ధి చేసుకోవడమే, ఇంకోటి లేదు.
కనుక ఈ సంస్కారముల వల్ల ఏమవుతుంది? చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి వల్ల ఏమవుతున్నది? భక్తి, జ్ఞానము, ముక్తి మొదలైన లభిస్తున్నది. అందుకు అమ్మవారి ఆరాధనే మనకు చిత్తశుద్ధికి హేతువు. కనుక చిత్తశుద్ధిని కలిగించేటటువంటి స్వరూపము, అందుకే ఆరాధింపబడుతున్న తల్లి అనే అర్థాన్ని సావిత్రి శబ్దానికి ఇన్ని విధాలుగా చూపించారు. పైగా ఈ సావిత్రే అనేక విద్యలను కూడా తన నుంచి ప్రసవింపజేస్తున్నది. కేవలం కాంతికిరణాలు మాత్రమే ఇస్తున్నది కాదు, శక్తులన్నీ ఇస్తున్నది. సూర్యకిరణముల నుంచి అన్ని శక్తులు ప్రసవింపబడుతున్నాయి. సృష్టిస్తున్నది అంటే అర్థం జీవుల్ని సృష్టిస్తున్నదే కాదు, సర్వశక్తుల్ని తన నుంచి సృష్టింపజేస్తున్నది ఆ తల్లి. ఒకప్పుడు నారదుల వారు అమ్మవారికి ఉద్దేశించి నమస్కారం చేస్తూ ఉంటే దర్శనమిచ్చిందట సావిత్రి రూపంతో. ఇచ్చిన వెంటనే ఆ తల్లి యొక్క వదనంలోంచి సర్వశాస్త్రములు గోచరించేయటానికి వెంటనే నమస్కారం చేశారు నారదుల వారు. ఇది సావిత్రీదేవి యొక్క స్వరూపము. ఈ సావిత్రి ఉపాసనే రామచంద్రమూర్తి ఆదిత్య హృదయ రూపంతో చేశాడు అని వ్యాఖ్యాతలు ఇక్కడ చెప్పారు. మరి ఆయన చేసింది అదేగా సావిత్రి ఉపాసనే. అంటే అంత మహానుభావుడు ఆ సమయంలో ఏం చెయ్యాలా అన్న స్ఫురణ శక్తి ఇచ్చిందేది సావిత్రి విద్య. అది దీని యొక్క స్వరూపం. అందుకే సావిత్రి విద్య అంత గొప్పది. అందుకు రాజరాజేశ్వరి సత్యసంధ అనబడేటువంటి నామాల అనుబంధంగా సావిత్రి ఉండడంలో మనకు రామచంద్రమూర్తికి ఈ సావిత్రి విద్యకు ఉన్న అనుబంధం కూడా భావన చేసుకోవచ్చు. ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనసా చండమార్తాండ మండలంబున చలంగుచును ఉండేది రాముడొక్కడు అన్నాడు త్యాగరాజస్వామి వారు. రాముడొక్కడే ఉన్నట్ట. ఎక్కడున్నాడైనా చండమార్తాండ మండలమున, అది ఇక్కడ చెప్పడం. ఆ రామమూర్తి అనగా పరబ్రహ్మము సూర్యమండలంలో ఉన్నది. అందుకు ఉత్తముడైన వాడు ఎలా ఉంటాడు అంటే త్యాగరాజస్వామి కొన్ని లక్షణములు చెప్తాడు. సూర్యుని మరువాడు అనృతం బాడడు అన్నాడు ఆయన. ఇక్కడ వాడు అబద్ధాలు ఆడు, సూర్యుని మరవడు అన్నట్ట. నిజంగా సూర్యుని మరచి బతుకుతున్నామా, గుర్తు చేసుకుంటున్నామా? ఒక్కసారి ఎంతమంది నిత్యం సూర్యుని చూసి నమస్కారం చేసి స్వామి నీ దయవల్లే బతుకుతున్నామని ఒక్క మాట అంటున్నామా? ఎంతమంది అంటున్నారు చెప్పండి? సూర్యుడు దయవల్ల బతుకుతున్నాము అని అనలేని వాళ్ళు కేవలం జంతువులే కదా, పశువులు. వాడికి తెలియదు, ఎందుకంటే వాడు తలెత్తడం చేత కాదు. పశువులు తిరియక్క అడ్డపు జన్మలు వాటి అని అడ్డపు వెన్నుముకలు, అందుకు ఎప్పుడు తల కింద కుంచుతాయి. సూర్యుడి వల్ల పండుతున్న గడ్డి తినడం తెలుసు, కానీ ఈ గడ్డి ఎవరి వల్ల పండుతుందో సూర్యుని చూసి దండం పెట్టడం పశువులకు చేత కాదు. తలెత్తి చూడగలిగే శక్తి ఒక్క మానవ జన్మకు ఉందిట. ఆ తలెత్తి కూడా మనం తలెత్తి స్వామిని చూసి దండం పెట్టలేకపోతే ఆ తిరియక్కల కంటే ఏమీ తేడా లేదండి. ఇది తెలుసుకోవాల్సింది. ఆ గడ్డి తింటున్న పశువుల కంటే తేడా ఏమీ లేదు. అందు సూర్యుని నమస్కరించడం చేత కాకపోతే వాడు మనిషే కాడు తెలుసుకోండి. ఇంకెందుకు ఆయన మీద ఎన్ని రీసెర్చ్లు చేసిన ఇంకేం లాభం? సూర్యుడిని ఒకనొక జడ పదార్థంగా చూడకూడదు, అమ్మవారి రూపంగా చూడాలి. త్వం మాత త్వం శరణం త్వం దాత త్వం ధనం త్వం ఆచార్య త్వం త్రాత త్వం హర్త విపదాం అర్క ప్రసీద మమ భానో అని కృష్ణుడు కొడుకు సాంబుడు స్తుతి చేస్తాడు. అందులో సూర్యుని ఏమన్నాడంటే సూర్యాను అమ్మవి అన్నాడు. ఇక్కడ త్వం మాత అన్నాడు. ఆయన ఎలా అమ్మ అవుతాడండి, లేకపోతే అయ్య అవుతాడా, ఏమవుతాడు? ఆయన కాంతి పుంజు. ఏ మరి నువ్వు అమ్మ అనుకో, అమ్మ అయిపోతాట. ఆయన అమ్మ అయితే అదే లలిత అమ్మ. అందుకు సావిత్రి అంటే సూర్యమండల రూపిణిగా ఉంటూ ఈ జగత్తునికి శక్తుల్ని ఇస్తున్నటువంటి తల్లి, సృష్టిని చేస్తున్న తల్లి, బుద్ధుల్ని ప్రేరేపించే తల్లి, పవిత్రుల్ని చేసే తల్లి. మొత్తానికి సావిత్రి అనేది సూర్యమండలములో ఉన్న పరబ్రహ్మ స్వరూపము గనక సచ్చిదానంద రూపిణి. తర్వాత నామం ఇది. ఇది ఒకటి చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. కొంతకాలం క్రితం ఒకనొక హైందవ విరోధి మన మతం గురించి ఎద్దవే చేస్తూ మాట్లాడుతున్నాడు. అయితే చిత్రం ఏంటంటే వాళ్ళకి సమాధానాలు చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు కూడా సరిగ్గా పూర్వాపరాలు తెలియకపోవడం వల్ల అనేక బాధలు వచ్చాయి. ఎందుకంటే మంత్రానికి అనేక అర్థాలు ఉంటాయి, వాడికి తెలియదు. అతడు చెప్పింది ఏంటంటే మాకు మీకు తేడా ఏమిటంటే సూర్యుడిని భగవంతుడు సృష్టించాడు అంటాం మేము, మీరు సూర్యుడే భగవంతుడు అనుకుంటారు, మీరు ప్రకృతిని ఉపాసిస్తారండి అని అంటే అవును కదా నిజమే కదా అనుకున్నాడు వీడు. మనం సూర్యుడిని ఎప్పుడు ఉపాసించట్లేదు, అది ఒకటి తెలియాలి. మన సూర్య మండలం భగవంతుని అనలేదు. ఆ మాటకు వస్తే భీషాస్మాద్వా తప్పవతి భీషోదేతి సూర్య. ఈ మాట శంకర భగవత్పాల వారు అద్వైతమత ప్రతిష్టాపన చేసినప్పుడు ఖండానికి వాడారండి ఈ మాట. ఆ రోజుల్లో మళ్ళీ ఆ శంకర తేజం మన బుర్రలను ఆక్రమిస్తే అప్పుడు మనం చెప్పగలం హైందవ తేజం యొక్క గొప్పతనం. వీళ్ళ మతాలు కన్నుబిచ్చుకోకముందు పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చింది. ఎక్కడ ఎవరేమో దైవం గురించి మాట్లాడినా మన సంస్కృతిలో ఉన్న ఒకనొక వాక్యం పట్టుకు వాళ్ళు మాట్లాడుతున్నారు. మనకు అలాంటి వాక్యాలు కోకొల్లలు ఉన్నాయి. వాళ్ళకు అర్థం కాకపోతే మనం చెప్పచ్చు, కానీ మన వాటికి వాళ్ళ అర్థాలు చెప్పడానికి వీలు లేదని మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. అది ఎందుకంటే ఈ భావంతో మనం చూడట్లేదు. శంకరులు చెప్పారు సూర్యుడే దేవుడు అనుకున్నట్లయితే ఈ మంత్రానికి అర్థం ఏంటన్నాడండి చూడండి. భీషోదేతి సూర్య, ఎవరి శాసన భయం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ పరమాత్మకు నమస్కారము. అంటే మేము పరమాత్మను సూర్యుడు అనట్లేదని తెలిసిపోయింది కదా. మరి సూర్యుడు అనకపోతే ఎందుకు దండం పెడుతున్నారయ్యా?
ఎంత గొప్పగా చెప్పాడు, మేము పరమాత్మను సూర్యుడు అనట్లేదు, పరమాత్మ తేజస్సు మాకు సూర్యుని ద్వారా లభిస్తోంది కనుక ఆ సూర్యుని ఎందు పరమాత్మ తేజస్సుకు నమస్కారం చేస్తున్నామని చెప్పారు. ఇంత చిన్నది ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఇంకెందుకు. అందుకు సూర్యుని ఉందని తేజస్సు ఎవరిది? పరమాత్మది. ఈ సూర్యమండలం ఒక యుగంలో పోవచ్చు, కల్పాంతంలో పోవచ్చు, డెడ్ స్టార్స్ అని అంటూ ఉంటారు, ఎప్పుడైనా పోవచ్చు, కానీ అది పోయిన ఆ తేజస్సు ఎక్కడికి పోదు, అది తెలుసుకోవాల్సి. ఇంత స్పష్టంగా భగవంతుడి గురించి అర్థం చేసుకుని అవగాహన చేసుకుని మనకు అందించినటువంటి ఋషులు ఉంటూ ఉంటే ఇందులో పుట్టు కూడా ఎక్కడో చూడడం కంటే దౌర్భాగ్యం మరి ఎక్కడుందండి ఇక్కడ. అందుకే సచ్చిదానంద రూపిణి అనే మాట ఈ సమన్వయం చూపిస్తున్నది. కనుక సావిత్రి సృష్టికారినటువంటి సూర్యమండలాంతర్గత శక్తి ఎవరు? సచ్చిదానంద రూపిణి. అది మండలానికి మాత్రమే పరిమితమే కాదు, ఈ సర్వమునకు కారణమేనంటే సచ్చిత్ ఆనంద రూపిణి. సచ్చిదానందం అనే మాట మనకు అలవాటైపోవడం వల్ల మామూలు అనిపిస్తుంది, కానీ కొన్ని కొన్ని అంతేనండి అలవాటైపోవడం చాలా ప్రమాదం. అలవాటైపోతే అది అనిపిస్తుంది, ఏది రేర్గా కనిపించకుండా ఉంటుందో అది గొప్ప అనుకుంటాం, సులభంగా దొరికిపోతే తెలియదు. అందుకే సులభంగా భారతదేశంలో పుట్టాం కనుక దేశం విలువ తెలియదు, సులభంగా హిందువులుగా పుట్టాం కనుక హిందువు విలువ తెలియదు మనకి. అలాగే మనకు కూడా ఈ మాటలు అలవాటైపోయి సచ్చిదానందం ఇవన్నీ మామూలుగా వాడేస్తున్నాం. కానీ సచ్చిదానంద రూపిణి అంటే శాశ్వతమై చైతన్యమయమై ఆనందమై ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపిణి, సాక్షాత్ పరబ్రహ్మము. ఇంకెక్కువ వ్యాఖ్యానించక్కర్లేదు, ఎందుకంటే సచ్చిదానందం గురించి ఇప్పటికి ఎంతో విస్తారమైన వ్యాఖ్య ఈ 30 రోజుల్లో మనం చాలా చెప్పుకున్నాం. అందుకు ఆ మాత్రం మాట చాలు. ఆ సచ్చిదానంద తత్వం ఎలాంటిదో ఇక్కడ నుంచి అమ్మ తత్వస్వరూప ఆవిష్కరణ జరుగుతోంది. ఇక్కడతో సావిత్రి విద్య పూర్తయ్యి సావిత్రిగా చెప్పబడుతున్న పరబ్రహ్మం ఏమిటో తర్వాత నామాల్లో వివరిస్తున్నారు. ఇదంతా కూడా పరబ్రహ్మ సంబంధమైనటువంటి నామములే. అమ్మవారిని పరబ్రహ్మముగా ప్రతిపాదిస్తూ చెప్తున్న నామముల్లో ఇవి ఒక వరస. ఇప్పటికి ఇలాంటివి చాలా చెప్పుకున్నాం. సర్వగా సర్వ దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి. ఇప్పుడు ఈ మాట యొక్క వివరించుద్దాం. దేశకాల పరిచ్ఛిన్న అదృష్టవశాత్తు దీనికి ఎక్కువ వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు, ఎందువల్ల చాలా విస్తారంగా అనేకమంది చెప్పుకున్నాం. అపరిచ్ఛేద్యా దగ్గర వివరించుకున్నాం కనుక ఇక్కడ చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ ఈ అర్థాన్ని మళ్ళీ భావన చేసుకోవాలి. దేశకాల పరిచ్ఛిన్న అమ్మవారికి పరిచ్ఛిన్నము అంటే ఇదే ఇంతే అని నిర్దేశించి చెప్పలేము. దేన్నైనా నిర్దేశించాలంటే దేశము కాలము అనేది పెద్ద కొలత, అంతే కదా. ఎంత ప్రాంతం ఉన్నది, ఎంత కాలం ఉన్నది అనేది సృష్టిలో ప్రతి వస్తువుకి ఇదే కొలత. ఏది చూసినా ఎప్పటి నుంచి ఉందండి అని అడుగుతాం వెంటనే మన ప్రశ్న ఇది. అప్పుడు మనకు అది ఎస్టాబ్లిష్ చేసిన డేట్ అయినా కావాలి, డేట్ ఆఫ్ బర్త్ అయినా కావాలి. సృష్టిలో ప్రతిదానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మరో డేట్ కూడా రెడీగా ఉంటుంది, గ్యాప్స్ తప్ప అది కూడా తప్పకుండా ఉంటుంది. కానీ సృష్టిలో ప్రతిదానికి అది ఉన్నది. ఈ మధ్యలో కూడా నువ్వు ఉండడాలు ఎక్కడెక్కడున్నావో ప్రాంతం బట్టి, ఆ సమయంలో నేను ఆ ఊళ్ళో ఉండేవాడిని, ఈ సమయంలో ఈ ఊళ్ళో ఉండేవాడిని, ఏకకాలంలో అన్ని చోట్ల ఉండలేవు కదా. సృష్టిలో ఉపాధులన్నిటికీ లక్షణం ఏంటి? ఎక్కడ ఏకకాలంలో అన్ని చోట్ల ఉండలేదు, అన్ని కాలాల్లోనూ ఉండలేదు. కానీ అమ్మవారాలకు కాదు, సర్వకాలముల యందు సర్వదేశముల యందు వ్యాపించినటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అందుకే సచ్చిదానంద రూపిణి అని ప్రతిపాదన చేస్తూ ఆ తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి విచారణ కోసం తర్వాత నామాలు పెట్టారు. అందుకే నామములన్నీ విచారణాయోగము అని ముందే చెప్పుకున్నవి, అన్ని విచారణ మార్గములు. భాష్యం చెప్పుకోవడం అంటే విచారణ చేయడం. విచారణ చేస్తున్నప్పుడు బుద్ధి ఆ తత్వంతో అనుసంధానం అయిపోతుంది, అదే పెద్ద ఉపాసన, అదే పెద్ద సిద్ధి. అలాగే ఆ పరతత్వ స్వరూపము ఆదిత్య మండలం ద్వారా మనకు లభిస్తున్నది. అందుకే అమ్మవారి ఆరాధనలన్నింటిలోకి ఆలంబన లేనిదే మనం ఉపాసన చేయడం. అయితే శ్రీచక్రము లేదా విగ్రహము లేదా ఒక సువాసిని స్త్రీ లేదా ఒక దీక్షితుడు వీళ్ళందరూ అమ్మవారిని ఆరాధించడానికి ఆలంబనలు. అందుకే మనం శ్రీచక్రంలో పూజ చేస్తాం, విగ్రహంలో పూజ చేస్తాం, సువాసినికి పూజ చేస్తాం, ఇన్నిటి యందు అమ్మవారిని ఆరాధన చేస్తాం. ఇన్ని ఆలంబనల కంటే గొప్ప ఆలంబన ఏదంటే సూర్యమండలం. అది తెలుసుకోవాల్సింది. సూర్యమండలమే పెద్ద శ్రీచక్రం అని భావన చేయాలి. లేదని గుండ్రంగా కనబడుతుందని పెద్ద బిందువు అనుకోండి సరిపోయింది. ఎలా అనుకున్నా శ్రీచక్రమే ప్రధానం, అందుకే అదే సూర్యమండలము. సూర్యమండలమే శ్రీచక్రం అనే భావనతో ఉపాసన చేయాలి. అక్కడ ఆరాధింపబడుతున్న తల్లి సచ్చిదానంద రూపిణి దేశకాల పరిచ్ఛిన్న అని ఆ పై భావనలోకి మనం ప్రవేశింపజేస్తున్నారు. కానీ దేశకాలపు కొలతలు లేనిది అని దీని యొక్క అర్థం. సర్వగా, ఎప్పుడైతే దేశకాలపు కొలతలు లేదో ఇంకా వాడు సర్వగా. గా అంటే వ్యాపించుట, ఇక్కడ అర్థం వ్యాపించుట అని అర్థం. అంతటా ఉండుట, వ్యాపించుట, గమనము చేయుట. గమనం అంటే వ్యాపించడం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడమేగా గమనం. అయితే మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళామంటే ఆ చోట్ల లేవని అర్థం. కానీ ఈవిడ గమించుట అంటే ఎలాంటి అర్థం వస్తుంది? ఇక్కడ ఉంటూనే అక్కడికి వెళ్ళగలదు. ఇది ఎలాగంటే దీపం ఇక్కడ వెలిగినా తన కాంతి ఎక్కడికైనా ఎలా వెళ్ళగలదో, అమ్మవారి గమనం మొదటి చివరి వరకు ఎక్కడా ఖండము లేకుండా వ్యాపించుంటుంది కనుక ఎక్కడెక్కడ ఆవిడ వ్యాపించిందండి? సర్వగా.
అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. కనుక సచ్చిదానంద రూపుడైన తత్వము దేశకాలపు కొలతలతో ఇమడదు గనక ఆ తల్లి సర్వగా. ఆ భావన ఒకదానికోటి ఎంత అనుబంధంగా చూపిస్తున్నారు. ఈ సర్వగా అనే మాట అమ్మవారి పరంగా మనకు శాస్త్రాల్లో అనేక చోట్ల కనబడుతుంది. ఉదాహరణకి దేవి భాగవతంలో గొప్ప మాట ఉంటుంది. అమ్మవారు గీత బోధిస్తూ ఉంటారు ఎవరికి, హిమవంతుడికి, దేవతలందరికి కూడా బోధిస్తూ ఉంటే, అమ్మ నేను తరించడం కోసం అడుగుతున్నాను, నిన్ను ఏ స్థానాల్లో పూజించాలి, ఏ సమయాల్లో పూజించాలి అని అడుగుతాడు. అంటే అమ్మవారికి నవ్వు నవ్వి, ఏ స్థానంలో పూజించాలి అనే మాటలో నన్ను పూజించని స్థానాలు అన్నుకుని ఉన్నాయా అని అడిగిందండి ఆవిడ. గొప్ప మాట, నేను లేని స్థానాలు ఉన్నాయా అంటూ, సర్వం దృశ్యం మమ స్థానం, కనబడే ప్రతి చోటు నా స్థానమే, అందుకు సర్వము నా స్థానములే అయినప్పుడు ఏ కాలంలో పూజించాలన్నావే, అన్ని కాలములు నావే, కనుక వ్రతాచరణ చేయడానికి ఇది కాలమని కాదు, ఏ కాలమైనా నా వ్రతాలు చేసుకో, ఏ చోటనైనా నా ఉపాసన చేసుకో, ఇది చెప్పింది అంటూ నవ్వు నవ్వి నా ముఖ్య స్థానాలు చెప్తానని మళ్ళీ ఉపన్యాసం ఇచ్చిందండి ఆవిడ తల్లి. ఆశ్చర్యం మనకిది, దేవి భాగవతంలో కనబడి అద్భుతమైనది. అందులో చెప్తుంది నా స్థానములేమిటి అంటూ అనేక క్షేత్రముల గురించి తల్లి చెప్పడం మొదలుపెడుతుంది. తన శక్తిపీఠములన్నీ వివరిస్తుంది. ఈ స్థానముల యందున సాధన చేయాలి అంటూ ఒక ప్రత్యేకమైన హెచ్చరిక చేస్తుంది. అమ్మ భక్తులైనటువంటి వారు వారు జీవిత కాలంలో ప్రయత్నపూర్వకంగా నా స్థానములను ఆశ్రయించి సాధన చేయాలి అది. అంతేగాని ఎప్పుడు గతానుగతకంగా నాకు టైం లేదండి, నా పనులు ఎక్కువ ఉన్నాయండి అనేవాడు అమ్మ భక్తుడు అనే పదానికి అర్హుడు కాడండి. అందరికీ అదే సమయం, కానీ అమ్మవారి పనినగానే కాలము దేశము కలిసి సమకూర్చుకోవాలి. లేనప్పుడు నీకు ఇది ఇంత ముఖ్యం కాదని నువ్వు చెప్పినట్టే, ఎప్పుడైతే ఇది ముఖ్యం కాదనుకున్నావో అది నీకు దొరకదు. సృష్టిలో అంతే కదండి, ఏది కావాలనుకుంటే దొరుకుతుంది. నాకు ఈ సమయం కుదరదు, ఈ చోటు కుదరదు అంటే అక్కర్లేదని అర్థం కదా. మరి ఎందుకు నటనలు చెప్పండి, పెద్ద అభినయాలు ఎవరి ముందు, అమ్మ ముందు ఎవడైనా అభినయం చేయగలడా అండి, ఆవిడ అన్నీ తెలుసు. నాకు కుదరదండి, కుదరదు కాదు, కుదుర్చుకోలేదని అర్థం. మనసు ఉంటే మార్గం ఉంటుంది ప్రతివాడికి కూడా. ముక్తి పొందిన వాడికి 24 గంటలే, యోగులకి 24 గంటలే, మనకు 24 గంటలే. మరేమున్నది మన దగ్గర? కపటం. వాళ్ళ దగ్గర అది లేదు అంతే. అయితే కపటం లోకం ముందు చెల్లుతుంది, కానీ ఆవిడ ముందు చెల్లుతుందా? అందుకు అమ్మవారు ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారు, నా స్థానముల యందు ప్రత్యేకించి వెళ్ళి సాధన చేయాలి అని చెప్పి స్థానములన్నీ చెప్పారు. తర్వాత కాలములు చెప్పారు, కొన్ని కాలములు చెప్తున్నాను విను అంటూ పాడ్యము నుంచి అమావాస్య వరకు ఏ ఏ రోజున అమ్మవారిని ఎలా ఎలా ఆరాధన చేయాలో చెప్పారు ఇక్కడ. ఏమండి అన్ని కాలాలు ఆవిడే చెప్పినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు ప్రత్యేకించి చెప్పాలి? పాడ్యము నాడు ఆరాధన ఎలా చేయాలి, ఆ ఆరాధన చేసినప్పుడు ఏవి నివేదన చేయాలి, ఏవి నివేదన చేయడం వల్ల ఎలాంటి అరిష్టాలు తొలగుతాయి, ఎలాంటి ఫలితాలు లభిస్తాయి, 30 చెప్పిందండి ఆ తల్లి మొత్తం. ఆశ్చర్యకరం మనకి. అదేవిధంగా అక్కడతో ఆకుండా విశేష కాలములు మళ్ళీ చెప్తుంది. విశేష కాలాలు వచ్చినప్పటికల్లా అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ ఇవి ప్రధానంగా చెప్తూ సంక్రమణం, ఇవి ప్రధానంగా తన యొక్క ముఖ్య పర్వములని చెప్పడమే కాకుండా ఆ తర్వాత మళ్ళీ విస్తారంగా చెప్తుంది శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, మాఘ నవరాత్రులు, 4 నవరాత్రులు కూడా చెప్పింది వీటి యందు అని. ఇవి చెప్తూ వారంలో ప్రతిరోజు పూజ చేయలేకపోతే కనీసం శుక్రవార ఆరాధనైనా విశేషంగా చేయాలి అని చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అదంతా కూడా. ఇవన్నీ ఎందుకు చెప్పాలి? ముందు మాట ఏం చెప్పింది? ఏంటి అయ్యా ఫలానా కాలమని కానీ ఫలానా దేశమని లేదు, అన్నీ నేనే అని చెప్తూ మళ్ళీ ఇది చెప్పిందిట. ఈ చెప్పినప్పుడు మళ్ళీ పరిచ్ఛిన్నమైపోలే, దేశకాల అపరిచ్ఛిన్న కాలేదు, దేశకాల పరిచ్ఛిన్నమైపోయింది. ఈ రోజును పూజించాలి, ఈ చోటును పూజించాలి అని మళ్ళీ ఎందుకు చెప్పాలి అంటే సిద్ధాంతరీత్యా పరమార్థ సత్యం అదే, కానీ ఆ స్థితిలో మనం లేం గనక ఆ స్థితి మనకు అందాలి అంటే కాలాల్లో ఉత్తమ కాలాలను ఎంచుకోవాలి అది చెప్తున్నారు ఇక్కడ. ఆ